టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను గోంగూర పండు మిర్చి పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నా ప్రీవియస్ వీడియోస్లో పండు మిర్చి ఎలా, పచ్చడి ఎలా చేసుకోవాలి, నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేస్తున్నాను కదా. అలాగే అదే పండు మిర్చి పచ్చడి నేను తాడింపు వేయని పచ్చడిలో గోంగూర అనేది వేసి ఎలా నిల్వ పచ్చడి చేసుకుంటాను, అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసేసి గోంగూర అనేది బాగా నీట్గా క్లీన్గా కడిగేసేసుకోవాలండి. నేను తీసుకున్నాను 2 కట్టలు గోంగూర. తర్వాత వచ్చేసి బాండీలో మనము ఆయిల్ వేసి గోంగూర అనేది మనము అందులో వేసి బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ మనకు పైకి తీరేంత వరకు, వాటర్ అంతా అసలు ఏమీ లేకోకుండా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఈ గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. ఇందులో త్వరగా ఫ్రై మగ్గడం కోసం, వాటర్ అంతా బయటకు రావడం కోసం నేను ఉప్పు అనేది, కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పండు మిర్చి పచ్చడిలో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కనుక ఇందులో కొంచెం మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూర అనేది బాగా నీట్గా కడుక్కోండి. కొంచెం పుల్ల గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుంది, ఎర్ర గోంగూర అంటాం కదా, అది తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను వచ్చి ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకుని మీకు చూపించడం కోసం నేను చేస్తున్నానండి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసుకుని మనము మగ్గించుకోవాలి. తర్వాత అనేది నేను పండు మిర్చి పచ్చడి తీసుకున్నాను కదండి, ఆ పండు మిర్చి పచ్చడి తాలింపు 1000 అది అనేది నేను ఇక్కడ 4 మనం గరిటెతో 4 గరిటెలు అనేది నేను అందులో వేసుకుంటున్నాను. అంటే గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంది కనుక నేను 4 గరిటెలు వేసుకున్నాను. పుల్లగా లేకపోతే మీరు 2-3 చూసుకుని మరి మీ ఘాటుకు కారం ఎలా, మీ టేస్ట్కి ఎలా కారం సరిపోతుందో అలా తీసుకుని ఈ పండు మిర్చిలో మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. పండు మిర్చి పచ్చడి అనేది ఆల్రెడీ రెడీ చేసిన పచ్చడి, లేదంటే పండు మిర్చిలు ఉంటే పండు మిర్చి కూడా డైరెక్ట్ పండు మిర్చి వేసి, కొంచెం చింతపండు మనము గోంగూర మగ్గించుకుంటున్నాం కదా అందులో చింతపండు అవన్నీ కూడా వేసి వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసుకుని పెట్టుకోవచ్చు. నా దగ్గర పచ్చడి ఉంది కనుక నేను ఆ పచ్చడి వేస్తున్నానండి. ఇలా గోంగూర అనేది మగ్గించుకుంటున్నాను, చూస్తున్నారు కదా వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం కూడా అస్సలు ఏమీ ఉండకోకుండా ఆయిల్ అనేది బయటకు వదిలేసేంత వరకు మనం ఈ గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే కనుక మనకి నిల్వ ఉండదండి పచ్చడి అనేది. గోంగూర కూడా బాగా బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని కొంచెం మనం కనుక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకుంటే ఇంకా మంచిది. నేనైతే ఏం ఆరబెట్టలేదండి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయిల్ ఉండకూడదండి. మనం ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పండు మిర్చి పచ్చడిలో అన్నీ యాడ్ చేస్తాను. వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను, మెంతిపిండి యాడ్ చేశాను, జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను, అలాగే సాల్ట్ యాడ్ చేశాను, పండు మిర్చిలు అన్నీ కలిపి నేను పచ్చడి ఆల్రెడీ రెడీ చేసేసి తుంచుకున్నాను. కనుక గోంగూర ఒక్కటి మగ్గించుకుంటే, మగ్గించుకునేటప్పుడు వాటర్ బయట రాను, కొంచెం మాత్రమే నేను ఉప్పు యాడ్ చేసి మగ్గించుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయిపోయేంత వరకు మనకు అడుగు అంటుతూ ఉంటుంది కదా, అప్పటి వరకు కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను ఎలా చేస్తున్నానో అలా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి పండు మిర్చి గోంగూర పచ్చడి అనేది. అలాగే పండు మిర్చి టమాటో కూడా చేసుకోవచ్చండి, అది కూడా నేను మీతో త్వరలో యాడ్ చేస్తాను, షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి. చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అనేది మొత్తము కూడా బయటకు వచ్చేసింది. అలా ఫ్రై అవ్వాలండి గోంగూర అనేది ముద్దలాగా ఒక దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మగ్గించుకోవడం వేరు, ఫ్రై చేసుకోవడం వేరు కదండి. దగ్గరుండి అడుగు మాడకోకుండా చూసుకుంటూ ఇలా మనము మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలండి. కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ గోంగూర అనేది పండు మిర్చి పచ్చడి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, అందులోకి వేసేసి మనము మిక్సీలో మనం మెత్తడి పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఇలా పండు మిర్చి అనేది మనం మిక్సీ జార్లోకి అనేది తీసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పండు మిర్చి గోంగూర పచ్చడి అనేది. మనం తీసుకునేటప్పుడు గోంగూర అనేది కొంచెం పులుపు తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మిక్సీ జార్లో వేసుకుని ఇది అనేది మనం మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఇలా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలి గోంగూర పండు మిర్చిని మిక్స్ చేసుకుని. దీన్ని ఇప్పుడు మనం తాలింపు అనేది వేసుకుందామండి. తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది.
దీని ఇప్పుడు మనము తాలింపు ఎలా వేసుకోవాలి అంటే చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇదే కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, నిలవ ఉంటుంది. ఇలా నేను 2 or 3 స్పూన్స్ వేసానండి, టేబుల్ స్పూన్స్ వేసాను. అంటే పెద్ద గరిటెతో 3 గరిటెలు అనేవి వేసానండి. వేసిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. అలాగే ఎండుమిర్చి వేసిన తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు కొంచెం శనగపప్పు అనేది వేసానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. శనగపప్పు వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది, కానీ మనం ఫ్రై అవ్వకపోతే చట్నీ అనేది పాడైపోతుంది. బాగా ఫ్రై అయ్యేంత వరకు, కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి పచ్చి శనగపప్పు. అలాగే మెంతులు వేసాను, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వేసుకోండి అండి. అప్పుడు మనకనేది స్మెల్ అనేది, వేరుశనగ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీంట్లో వచ్చేసి నేను పల్లి ఆయిల్ అనేది యూజ్ చేశాను. మీరు కూడా పల్లి ఆయిలే యూజ్ చేసుకోండి. మామూలు ఏ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా అంత టేస్ట్ ఉండదండి. నెక్స్ట్ ఇందులో లాస్ట్కి వచ్చేసరికి నేను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనము శనగపప్పు అవన్నీ కూడా బ్రౌన్ షేడ్ రావాలండి. లేదంటే కనుక మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చూసారా, అలా పచ్చిగా వండుకోకుండా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పండుమిర్చి పచ్చడి, గోంగూర పండుమిర్చి పచ్చడి అనేది ఇందులో వేసి కొంచెం సేపు ఆ వేడికి కొంచెం మనము కలుపుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయకోకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఏమైనా చెమ్మ ఉన్నా తడి ఏదన్నా ఉన్నా కానీ మనకి అబ్జర్వ్ అయిపోతుంది. మనకి ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుందండి, 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇది మనం కనుక జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే, ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే కనుక 1 అవర్ కంపల్సరీగా, సారీ అండి, 1 ఇయర్ కంపల్సరీగా మనకు నిల్వ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్ చేసినంత వరకు కూడా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంతేనండి గోంగూర పచ్చడి, గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మీరు ఈ చట్నీ అనేది రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.